హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోలో మీరు నోటిఫికేషన్గా పొందాలి అంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి, అలాగే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీని పేరు కనుసు అంటారు. దీని పేరేమని పిలుస్తారు మనల్ని? కనుసు అని పిలుస్తారు. ఇది భయంకరమైన అడవుల్లో తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనకి కనిపించడం అనేది ఉండదు. కానీ దీన్ని నేను ఎక్కడ షూట్ చేశానంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో నడిచెళ్ళేటువంటి అలిపిరి మెట్ల వారినే ఇది మనకు కనిపించిందండి. నేను అక్కడ దీన్ని షూట్ చేశాను. ఇది అడవి జంతువే, కానీ ఇది అడవి జంతువుల్లో సాధు జంతువు. ఇది మనుషులకి అంతగా ప్రమాదం ఏం జరిగేటువంటి జంతువు కాదు. అదేవిధంగా ఇది మనుషుల యొక్క అలికిడిని పసిగట్టింది కాబట్టి మేము ఏం చేస్తున్నా దాని పని చేసుకుంటూ అది మేత మేస్తూ ఉంది. కానీ బెదరడం అనేది జరగలేదు. అదేవిధంగా దీన్ని అందరూ చూస్తారనే ఉద్దేశంతో నేను దీన్ని మన ఛానల్లో పెట్టడం జరిగింది. దీని పేరు కనుసు అంటారు. దీని పేరేమని పిలుస్తారు మనల్ని? కనుసు అని పిలుస్తారు. ఇది భయంకరమైన అడవుల్లో తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనకి కనిపించడం అనేది ఉండదు. కానీ దీన్ని నేను ఎక్కడ షూట్ చేశానంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో నడిచెళ్ళేటువంటి అలిపిరి మెట్ల వారినే ఇది మనకు కనిపించిందండి. నేను అక్కడ దీన్ని షూట్ చేశాను. ఇది అడవి జంతువే, కానీ ఇది అడవి జంతువుల్లో సాధు జంతువు. ఇది మనుషులకి అంతగా ప్రమాదం ఏం జరిగేటువంటి జంతువు కాదు. అదేవిధంగా ఇది మనుషుల యొక్క అలికిడిని పసిగట్టింది కాబట్టి మేము ఏం చేస్తున్నా దాని పని చేసుకుంటూ అది మేత మేస్తూ ఉంది. కానీ బెదరడం అనేది జరగలేదు. అదేవిధంగా దీన్ని అందరూ చూస్తారనే ఉద్దేశంతో నేను దీన్ని మన ఛానల్లో పెట్టడం జరిగింది. దీని పేరు కనుసు అంటారు. దీని పేరేమని పిలుస్తారు మనల్ని? కనుసు అని పిలుస్తారు. ఇది భయంకరమైన అడవుల్లో తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనకి కనిపించడం అనేది ఉండదు. కానీ దీన్ని నేను ఎక్కడ షూట్ చేశానంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో నడిచెళ్ళేటువంటి అలిపిరి మెట్ల వారినే ఇది మనకు కనిపించిందండి. నేను అక్కడ దీన్ని షూట్ చేశాను. ఇది అడవి జంతువే, కానీ ఇది అడవి జంతువుల్లో సాధు జంతువు. ఇది మనుషులకి అంతగా ప్రమాదం ఏం జరిగేటువంటి జంతువు కాదు. అదేవిధంగా ఇది మనుషుల యొక్క అలికిడిని పసిగట్టింది కాబట్టి మేము ఏం చేస్తున్నా దాని పని చేసుకుంటూ అది మేత మేస్తూ ఉంది. కానీ బెదరడం అనేది జరగలేదు. అదేవిధంగా దీన్ని అందరూ చూస్తారనే ఉద్దేశంతో నేను దీన్ని మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.